నేర్చుకోవాలన్న పిల్లలు మాస్టర్ తో పంచుల తో పరాచకాలాడితే అది ఎంత ఫన్నీగా ఉంటుందో చూసేద్దామా లెట్స్ వెల్కమ్ సూపర్ సదాం అలాంగ్ విత్ యదమరాజు టీమ్ अरे ज्ञाने रहा ज्वर वावना अरे एम ले वाडी की अंदर एंदुको आचार्य अंटुंटारु बहुशा गुणपाठालु चेप्तानेमो इगो कोत्तूर की ट्रांसफर चेसिर नन्नु गुड मॉर्निंग अरे कुसर कुसर क्लास के वच्चिना एला गुड मॉर्निंग चेप्पारा मीरु अंत भयपेटे टीचर फ्री उंटा भास्कर भास्कर చాలా ఫ్రెండ్లీగా ఉంటా అరే మా అమ్మ ఇంత ముందు ఏసుకోలే ఏసినారా నువ్వు పేరు పేరు జ్ఞానేశ్వర్ జ్ఞానేశ్వర్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారురా అరే బామ్మది నీ కెట్లుందిరా నువ్వు ఏదో ఒకటేరా సార్ రాత్రి సార్ ఫుల్ చేసా రాత్రి ఫుల్ చేసావా పేరు అంటి నీ సబ్బు స్లోవా ఏంటి నీ సబ్బు స్లోవా ఏంటి అరే సార్ అందరూ ఏసిరు నువ్వు కూడా ఏరాదరా बाबू మాట్లాడతలేడె అంటే ఈ రోజు మౌనరతం సార్ అవునారా అవును సార్ అయ్యి బాబు त्रिभुज अयो ग्री त्रिभुज నాకు పై నుంచి ప్రెజర్ రా మీకు ఎగ్జామ్ పెట్టాలని నా కూర్చోండి రా ఓకే సార్ రాజు సార్ పేపర్ ఎట్లా వచ్చింది ఇట్లా వచ్చింది సార్ ఇట్లా వచ్చింది సార్ సూపర్ రా ప్లస్ 3 ఆ థాంక్యూ సార్ థాంక్యూ సూపర్ బాస్కర్ ఏమైంది పేపర్ లీక్ అయ్యింది సార్ పేపర్ లీక్ అయ్యింది సార్ పేపర్ యూరి అందరూ అయిపోయారు కదా అయిపోయి సార్ రాసిస్తాం నీకు నచ్చిన సార్ గురించి రాయమంటే ఏం రాశావ్ బింబి సారా బింబి సారా నచ్చిన సార్ గురించి రాయమంటే బింబి సారా సార్ 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 రాజు ఈ క్రింది వాటిని అతికించి రాయండి అంటే ఏడ రాసినావు లోపట రాసినా సార్ ఏది చింపేసిరా సార్ ఉండది సార్ 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 అమ్మ దొర్ సార్ सार पंचारा
ఈ క్రింది వాటిలో మూడింటికి రాయండి అంటే రాయలే. మీరు 9 గంటల నుంచి 12 గంటల సార్ పెట్టింది ఎగ్జామ్, అందుకనే 3 గంటలకు రాయలేదు. 3 గంటలకు రాయలేదు సార్. భాస్కర్ నీ పెన్ అడుగు. అరే పెన్ని రఫ్తి. నీకు హాలిడే కావాలని చెప్పి మీ హెడ్ మాస్టర్ సార్ కి లేఖ రాయమంటే ఏం రాసినావు? హాయ్ సార్, ప్లీజ్ 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 ఐ వాంట్ హాలిడే సార్, ఐ వాంట్ హాలిడే సార్. పది పేపర్లు ఎందుకు రాసినావు రా? ఒక పేపర్ రాసి 1 మార్క్ వేసాను, 10 పేపర్లు రాసి 10 మార్కులు వేసాను. ఏ దవడా తీసుకో బీజావు. అరే నిన్నే రా సార్ వెళ్తుండు. సార్ నన్ను ఎలిమినేట్ చేయొచ్చు సార్. స్కూల్ గురించి సీఎం కి లేఖ రాయండి అంటే ఏం రాసినవరా? ఇది వేసు స్కూల్, ఒక్క స్కూల్ బ్యాన్ చేయండి అని రాసిన. అయినా సార్ లాస్ట్ ఆన్సర్ రా రాజుగా నువ్వే. ఈ క్రింది వాటిలో తేడాని గుర్తించండి, భాస్కర్ అని పేరు రాసిండు. ఈ క్రింది వాటిలో తేడాను గుర్తించండి అంటే నీ పేరు రాసిండు. నా పేరు రాసిన బే, అందరు నీ పేరు రాసిర్రా. సిక్కులు ఎవరా మీకు? నా పేరు రా సార్, తేడాని గుర్తించండి అంటే. ఇట్రా నువ్వు కూడా నీ పేరే రాసుకున్నావు, నువ్వు కూడా నీ పేరే రాసుకున్నావు. లాస్ట్ అండ్ ఫైనల్ జనరల్ నాలెడ్జ్ టెస్ట్ పెడతా. అరే క్వశ్చన్ రా. కంప్యూటర్ కనిపెట్టింది ఎవరు? మౌస్ ని కనిపెట్టింది ఎవరు? బల్బుని కనిపెట్టింది ఎవరు? లేదు, కంప్యూటర్ కనిపెట్టింది ఎవరు? బల్బుని కనిపెట్టింది ఎవరు? ఎప్పుర్రా ఎప్పుర్రా. కూర్చో. మౌస్ కనిపెట్టింది ఎవరు? భాస్కర్. బల్బుని కనిపెట్టింది ఎవరు? అందరి పేపర్లు ఉన్నాయి, నీ పేపర్ లేదే. అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు దవడలు జారిపోతున్నాయి సార్, అవి పట్టుకోనికే టైం జరిపోలే. ఇంక ఎగ్జామ్ రాదు సార్. నీ దవడ పగిలింది. రేపు వస్తారా స్కూల్ కి? రేపు చెప్తా. మీరు నాకేం చెప్పారు? ఒక టీం వస్తుంది కొత్తగా అని చెప్పారు, కానీ ఇంత ధమాకేదో టీం వస్తుంది ఇది నాకు ఎందుకు చెప్పలేదు? ఇంద్రజా మ్యామ్, ఎలా అనిపించింది ఈ లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ కిట్? ఒకే ఒక్క మాట చెప్పాలనుకుంటున్నానండి. మేము ఎలా నవ్వుకున్నామని మీరు చూస్తారు కదా, అప్పుడు తెలిసిపోతుంది మా జడ్జ్మెంట్ ఏంటన్నది. ఈ స్కిట్ కి సంబంధించి అయితే మాత్రం నా జడ్జ్మెంట్ వ్యూస్ లో మీరు చూడండి, అదే నా జడ్జ్మెంట్. ఎంత బాగా చేసావో తెలుసా, నాకు జలసీ వచ్చింది, నాకు కోరిక కావాలి. ఇదే స్కిట్ నీ వేషం నేనేసి నాకు చేయాలని కోరిక చుందయ్యా. రిక్రియేషన్ చేద్దాం సార్. రిక్రియేషన్ కాదు, రిక్వెస్ట్. గ్రేట్ 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 గ్రేట్, ఇంత బాగా నేను ఇప్పుడు చేయలేను. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ నాకు తీసుకెళ్ళిపోతే వెళ్ళేటప్పుడు నీ వేషం నేను వేయాలి, వేదతోనే చేయాలి. ఈ స్కిట్ మీతోనే చేద్దాం. కాదు, నాకు నొప్పి వచ్చి ఆ దవడేస్తున్నావు కదా, ఎంత బాగుంటే ఎవడు తక్కువ చేశాడు ఎవడు ఎక్కువ చేశాడు అని లెక్కేస్తే అందరు 100కి 100. యు ఆర్ లేటెస్ట్, యు ఆర్ స్వీటెస్ట్, యు ఆర్ హాటెస్ట్, యు ఆర్ గ్రేటెస్ట్, నథింగ్ బట్ ది ఎవరెస్ట్. థాంక్యూ సో మచ్, సూపర్ సదామ్ అండ్ యదమరాజు టీ.